హలో ఎవ్రీవన్, నమస్తే. మనం ఈ వీడియోను ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో తయారు చేయడం జరుగుతోంది. సో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ మంచిర్యాల జిల్లాలో 2024-25 సంవత్సరానికి, అంటే విద్యా సంవత్సరానికి, జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి సీట్ల వివరాల సంఖ్యను మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వ మరియు పారిశ్రామిక శిక్షణ సంస్థలో మొత్తము 1320 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో మంచిర్యాల జిల్లాలోని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటీఐలలో కలిపి ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్య 1324. వీటిలో జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో మొత్తము 628 సీట్లు, అదేవిధంగా ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వీటిలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని మరియు మంచిర్యాల పట్టణంలోని ఉన్నటువంటి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో మొత్తము 312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలోనికి గనక వెళ్ళినట్టయితే ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లోపల 60 సీట్లు, ఫిట్టర్ ట్రేడ్లో 40 సీట్లు, టర్నర్ ట్రేడ్ లోపల 20 సీట్లు, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో 24 సీట్లు, వెల్డర్ ట్రేడ్ లోపల 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా కంప్యూటర్ ట్రేడ్లో 24, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ లోపల 40 సీట్లు, మోటార్ మెకానిక్ లోపల 20 సీట్లు, సోలార్ టెక్నీషియన్ లోపల 24. మొత్తం సీట్ల సంఖ్య 312 సీట్లు మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయి. అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ప్రభుత్వ ఐటీఐలో 112 సీట్లు మరియు జన్నారం ప్రభుత్వ ఐటీఐలో 68 సీట్లు, అదేవిధంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ మందమరి లోపల 136 సీట్లు అందుబాటులో కలవు. అయితే వీటితో పాటుగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల పట్టణంలో గల శక్తి ప్రైవేట్ ఐటీఐలో 204 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరియు ఆల్బర్ట్ ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఐటీఐలో మొత్తము వివిధ ట్రేడ్లలో కలిపి 128 సీట్లు అందుబాటులో కలవు. అదేవిధంగా శ్రీ సాయి ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ మందమరిలో వివిధ ట్రేడ్లలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు సెంట్ లూయిస్ పారిశ్రామిక శిక్షణ సంస్థ బెల్లంపల్లిలో మొత్తము 60 సీట్లు, అదేవిధంగా లెవీస్ పారిశ్రామిక శిక్షణ సంస్థ కాగజ్ నగర్లో 60 సీట్లు అందుబాటులో కలవు. ఈ విద్యా సంవత్సరానికి, అంటే 2024-25 సంవత్సరం విద్యా సంవత్సరానికి, మొత్తం మంచిర్యాల జిల్లాలో 1324 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే ఐటీఐ వివిధ, అంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి ఐటీఐలో సీట్లు పొద్దుగొరేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. ధన్యవాదాలు.